హలో, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇంటికాడా? ఎందుకు కాలేజ్ ఎన్ని కష్టాలు ఉన్నాయి? ఇలా ఫ్రెండ్ బర్త్డే ఉంది, వచ్చిన దావత్ సెట్టింగ్ ఇస్తాం. నిన్న నిన్న వచ్చిన, నిన్న రాలే. వచ్చినావా? రాలేదా? రాలే, మొన్న వచ్చిన. మరి ఎందుకు రాలే నిన్న కూడా? నేను ముత్తానే రాబు కొడుతురు, నీ గిట్లే ఉంటాయి మేడం, ఇంకా స్కూల్ అనే పోవట్లే మమ్మల్ని. పెద్ద అయినా కాబట్టి కొడుతున్నారు, చిన్నప్పుడు కొడతారా? చిన్నప్పుడు కొట్టాలి, ఇక గింత పెద్ద అయినా కొడితే ఎట్లుంటే? మరి ఎన్ని చదువుతున్నావు? చదువుతున్నావు అంటే కాలేజ్ ఉన్నప్పుడు కొంచెం అట్లా ఉంటది. అట్లా ఇప్పుడు చదువుతానే ఫ్యూచర్ మంచిగా ఉంటది కదా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తానంటే ఫ్యూచర్ ఎట్లుంటది చెప్పు. ఇంకా అట్లా ఇంగ్లీష్ సార్ ఫుట్పట్ కొడుతుంది మేడం, అందుకే రాబోద్ది అయితే భయం అవుతుంది. ఇంకా పడితే ఏమైతుంది అట్లా అంటప్పుడు మరి చదువుకో. పడుడు అట ఒకసారి దెబ్బ అయింటే ఏర్పడుతుంది పడుడు పడ అన్ని కాదు నాన్న. ఇప్పుడు కొడుతున్నాడు కొడుతున్నారు, నన్ను ఎందుకు కొడుతున్నారు అని అంటే మరి చదువు కొట్టం. అది చదువుద్ది కాక మాకైతే చదువుద్ది అయితే లేదు. ఇక అన్ని నీకే అన్ని పెయిన్ అప్పించుకోకుండా, మైండ్ పని చెప్పకుండా, బాడీకి పని చెప్పకుండా మరి పెరుగుతానంటే ఇట్లా చెప్పు ఫ్యూచర్. ఫ్యూచర్ గా మేము ఏదో పని చేసుకుంటాం గానీ ఇట్లా ఇక అట్లే ఉంటావు. ఎప్పుడు పరిస్థితి ఫ్యూచర్ లో ఏం పని చేస్తావు, ఏం చేసినా అంత పూర్తి ఉంటుంది తెలుసా? చదివితేనే మంచిగా చదివితేనే అందరు పేరు. ఇప్పుడు అంబాన్ ఏం చదివిండు, బిల్లి గట్ ఏం చదువుకున్నాడు, అబ్దుల్ కలాం ఏం చదువుకున్నాడు, చెప్పు రేపంచి పేపర్ అయ్యాత్ అబ్దుల్ కలాం లెక్క. మంచిగా చెప్తున్నావు కానీ మంచిగా ఉన్నట్టుంది నాలెడ్జ్, కానీ చదివితే ఇంకా మంచిగా ఉంటావు. ఓకే మేడం, సోమవారం నుంచి వస్తాయ్యా. ఓకే, మళ్ళీ రేపు నుండి, మళ్ళీ సోమవారం ఏంది, రేపు గురువారమేనా ఇంకా? సరే మేడం. కాదు ఇప్పుడు నువ్వు చిన్న విషయానికి సాయంత్రం పోయినాక కూడా అట్లాంటి పాటలు చేసుకోవచ్చు కదా కాలేజ్ కట్టండి. సరే మేడం, అత్తయ్యా రేపంచి. ఇంకా నువ్వు ఇంకా నలుగురిని తీసుకొని రావాలి కదా, నువ్వు ఇట్లా మాటలు చెప్తే ఎట్లా? సరే మేడం. ఎంతమంది వచ్చారు అందా మన క్లాస్ లో?